హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి యూట్యూబ్లో హల్చల్ చేస్తూ అప్పట్లో టిక్ టాక్లో కూడా హల్చల్ చేస్తూ రీల్స్లో కూడా హల్చల్ చేస్తున్నారు పాలమూర్ గణేష్ నుంచి వెళ్ళి గంగ్లీ భాయ్ నుంచి వరకు మంచి పేరు ఎందుకు ఆ జర్నీ ఆ పేరు ఎందుకు మార్చుకున్నది అండ్ మంచి మంచి వీడియోస్ గంగ్లీ భాయ్తోనే చేస్తుంది మళ్ళీ గణేష్ అనేది మర్చిపోయేటట్టు చేసింది కానీ ఛానల్ పేరు మాత్రం పాలమూర్ గణేష్ అఫీషియల్ అని పెట్టుకుంది ఈ అన్ని సీక్రెట్కి కారణం ఏంటిది లేడీ గేట వేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది తన మాటలోనే తెలుసుకుందాం నమస్తే నమస్తే చాలా హ్యాపీగా ఉందండి మేము వీడియోస్లో చూడడం మిమ్మల్ని ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము దాదాపు టూ త్రీ ఇయర్స్ చల్లి మేము మీకు ఓన్లీ వీడియోస్లో చూస్తున్నాం ఉప్పల్ వాళ్ళు గారితో అండ్ బంజార్స్ ప్రశాంత్తో వీళ్ళందరితో చేస్తూ ఉంటారు కదా అండ్ ఫస్ట్ నన్ను అడగాల్సింది ఏంటంటే లేడీ గెటప్ చాయిస్ ఎందుకు ఎంచుకున్నారు లేడీ గెటప్ చాయిస్ అని నేనే ఎంచుకోలేదు ఓకే కాకపోతే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం యాక్టింగ్ సినిమాల్లో చూసినప్పుడు నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది నేను కూడా ఇలా కనిపిస్తే బాగుంటుందని చాలా అనిపించేది నేను ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ చాలా చాలా నాటకాలు చేశాను ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను నాటకాలు ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ ని ఇంకా మా గురువు గారు టి రాము గారు ఆయన చాలా క్యారెక్టర్లు చేస్తున్నారు అయితే ఒక చిన్న షార్ట్ ఫిలిం చేస్తే ఇందులో నువ్వు లేడీ వేస్తే బాగుంటది అన్నా అన్నారు ఇంకా అప్పుడు వేసుకున్నాను అప్పటి నుంచి ఇంకా బాగుంది కదా అని కంటిన్యూ చేశా కానీ హైలైట్ ఏంటంటే గ పొడుగు జడ ఉంటుంది ఎప్పటికీ అందరేమో ఇప్పుడు లేడి గట్ట వేసిన వాళ్ళు ఇక్కడ వరకు వేసుకుని ఇప్పుడు ఎలా అయితే వచ్చారో మీరు అలా వేస్తుంటారు బట్ గంగ్లీ పెద్ద జడ వేసుకొని అండ్ లంబాడీ అదే బంజారా డ్రెస్ వేసుకొని చేయడానికి కారణం ఏంటిది మా బంజారా స్లాంగ్ కొంచెం మాట్లాడితే జనాల్లోకి బాగుంటది ఊరు భాష అంటే ఎట్టుంటది ఊరు భాష మాట్లాడితేనే జరింత జనాలు అట్రాక్ట్ అవుతారు అందుకని ఇంకా పల్లెటూరు వాళ్ళు గట్లు ఉంటారో గట్లే ఉందామంటే గట్ల చేసిన గట్ల చేసేసిన అనమాట అందరినీ మాయ చేసేసిన చాలా మంది ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నాం

కంప్లీట్ అవ్వలేదు బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి అందులో సిద్ధయ్య క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఓకే సూపర్ ఎలా వచ్చింది ఆఫర్ మీకు అది అదే కదా నాటకాలు అందులో మా గురువు గారు ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటది నాన్న అని చెప్పారు లక్ష్మణుడి క్యారెక్టర్ చేశాను ఇంకా పనివాళ్ళు ఉంటారు కదా ఒక నాటకం రన్ అవుతుంది బానే మన్యం కొండ హనుమంత దాస్ అని అందులో సేమ్ చెప్పాలి అంటే అన్నమయ్య సినిమాలో బ్రహ్మానందం గారు గుండె హనుమంతరావు గారు ఉన్నారు వాళ్ళనే ఉంటాం మేము పిలకలు వేసుకొని పని వాళ్ళకి అచ్ఛ అచ్ఛ ఓకే నైస్ ఓకే బాగుంది ఓకే ఇవన్నీ నేను ఒకటేసారి లేడీ గెటప్ జంప్ అయిపోయారు ఆ చేస్తున్న అంటే ఆఫర్స్ ఎలా వస్తాయో ఏంటో అని తెలియదు కదా ఇంతకు ఇంతకుముందంటే కొంచెం గెట్ అప్ వాళ్ళు తక్కుండే వాళ్ళు గమల్లా తీసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నారు గెట్ అప్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అవుతుంది కానీ ఇది ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని లేడిగెట్టప అలా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చేస్తున్న అలాగే నా వృత్తికి తగ్గట్టు ఏదో చేస్తున్న చేస్తున్నారు ఓకే రియల్ విగ్ అది ఆ రియల్ హెయిర్ అండి రియల్ హెయిర్ రియల్ హెయిర్ వి సూపర్ రియల్ హెయిర్ విగ్గా రియల్ హెయిర్ రియల్ హెయిర్ కాదు రియల్ హెయిర్ విగ్ ఓ సూపర్ అన్ని రియల్ రియల్ వాడేటట్టు ఉన్నారు మీరు ఓకే ఆ ఎందుకంటే చాలా కష్టం ఎందుకంటే లేడిగే మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం ఓకే ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా గెటప్ అప్స్ చేసుకొని చేయడం ఇంట్లో వాళ్ళంటే అదృష్టం అనుకోవాలి మా వాళ్ళని మా నాన్నకి మా అమ్మకి ఇంకా మా ఊరు దాటితే ఏదో ప్రపంచం తెలియనట్టుంటారు ఇంటి వరకు పల్లెటూరు వాళ్ళు అప్పట్లో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు మా వాళ్ళు అంటే ఏ చెప్పరు మా నాన్న మా అమ్మ ఫ్యామిలీస్ అంటే ఎవరికి వాళ్ళు అయిపోయారు అన్నయ్య వాళ్ళు ఎంతమంది మీరు మొత్తం సిక్స్ మెంబర్స్ మీరు మేం బాయ్స్ త్రీ మెంబర్స్ గర్ల్స్ త్రీ మెంబర్స్ నేను తొమ్మిదో నెంబర్ నేను అంటే ముగ్గురు ఎక్స్ అయ్యా తొమ్మిది మందిల్లో ఇంకా ముగ్గురు లేరు ఆరుగురం ఉన్నాము ఓకే నేను తొమ్మిది నెంబర్ నాది ఓకే సూపర్ అంతే అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉండొచ్చు పెద్దవాళ్ళే అంతే ఓకే అయితే ఇది చేసేటప్పుడు అంటే ఊర్లో చేస్తున్నారు మీ దాదాపు మీ పొలాల దగ్గర అక్కడక్కడే చేస్తున్నట్టు ఉన్నారు అవన్నీ అంటే ఊరి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఈ అబ్బాయి ఏంది ఇలా లేడీ గేట వేసుకొని చేస్తున్నాడని విమర్శలు కానీ అంటే అందరూ మంచోళ్ళు ఉండాలని లేదు అందరూ చెల్లాలని ఉన్నారు అక్కడ మాట్లాడతారు కానీ డైరెక్ట్ గా ఎవరు మాట్లాడరు కానీ మా ఊరు వాళ్ళకైతే నా మీద మంచి నమ్మకం ఉంది ఏంటంటే నేను ఎంత కష్టపడతానో నా పొలం పనులు ఎలా ఉంటాయో ఎంత హార్డ్ వర్క్ చేస్తానో వాళ్ళందరికీ తెలుసు ఇంకా వీడు చేసిన ఏది చేసినా పద్ధతిగానే ఉంటాడు అంత కష్టపడతాడు ఏదో మంచిగా బాగుపడాలని ఆలోచనతో చేస్తున్నాడేమో అనుకుంటాను అంతే ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి